అరే వా, చూడండి స్నేహితులారా, నా భవనం ఎంత అందంగా ఉందో. నందీశ్వర, నా భవనమే చాలా అందంగా ఉంది. బాగా చెప్పావు. అన్నిటికంటే అందమైనది మన కోట మాత్రమే. ఎవరి దగ్గర అందమైన కోట ఉందో వాళ్ళదే ఈ కిరీటం. అది ఏదో కిరీటం. ఎవరు నువ్వు? ప్రియమైన నన్ను భూతరాజు అని పిలుస్తారు. సరే, వెంటనే ఈ రాజస్థలాన్ని శుభ్రం చేయడం ప్రారంభించండి. లేదా లేదంటే నీ స్నేహితుడు శిరస్సుని శరీరం నుండి వేరు చేస్తా. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాం, వెంటనే చేస్తాం. ఈ భూతరాజు రాజ్యంలో ఈ భూతరాజు మాత్రమే విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది నేను విశ్రాంతి తీసుకునే సమయం. ఇప్పుడు మీరు నా కాలొత్తాలి. లేదు కుదరదన్నారంటే నీ స్నేహితుడు శిరస్సుని ఖండిస్తాడు. మీరందరూ ఎవరు కాళ్ళని పడుతున్నారు? గణేష మెల్లగా మాట్లాడు, లేదంటే మనం ప్రమాదంలో పడతాం. ఈయనెవరు? తన భూతాలకే రాజంట ప్రభు, అలాగే తను మన బ్రింగి కూడా. అసలు ఇందులో ఏముంది? ఆ కిరీటాన్ని తీసేస్తే మళ్ళీ బ్రింగిగా మారిపోతాడు కదా. అది అంత సులువు కాదు బాలక. అనుమతి లేకుండా ఈ కిరీటాన్ని తీస్తే నీ స్నేహితుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. కానీ నేను ఎప్పటికేలా జరగనివ్వను. అయితే ఏం చేయగలవు నువ్వు? నిన్ను చంపేస్తాను. వద్దు, నన్ను వదిలేయండి ప్రభు, నన్ను వదిలేయండి. మీ స్నేహితుడిని ఏం చేయను, నన్ను వదిలేయండి ప్రభు. ప్రభు, మొదటిసారిగా నన్ను ఓడించారు, ఇంతకీ మీరెవరు? నేను గౌరీ మహాదేవ్ పుత్రుడు బాలగణేశుడిని భూతరాజా. దేవాది దేవుడైన మహాదేవుడి పుత్రుడిని దర్శనం చేసుకుని నేను ధన్యుడయ్యాను. ప్రణామాలు ప్రభు, ప్రణామాలు.
నా శరీరం ఎందుకు ఇంత భారంగా ఉంది? ఇంతకీ నా కిరీటం ఏది? నా కిరీటం ఎవరు తీసుకున్నారు? వెంటనే నాకు ఇవ్వండి. బాగా ఆలోచించుకో బ్రింగి, ఆ కిరీటం మళ్ళీ నీకు దొరకక నీ ఒళ్ళు నొప్పులు ఇంత ఎక్కువ అయిపోతాయి. అయితే నాకు వద్దు. నేను తప్పించుకున్నాను, నేను తప్పించుకున్నాను. ఓ బగ్గం, వెళ్ళి దాన్ని తీసుకురా. ఏవేంటి బగ్గం, గిల్లీ ఏది? స్వామి గిల్లీ. నాతో రండి. ప్రభు, ఈ గుహ చాలా చీకటిగా ఉంది. అందరూ ఒకరి చేయినొకరు పట్టుకోండి. నీకేం కాలేదుగా? ఏం కాలేదు గణేషా, చిన్నపాటి మెరుపు దాడి జరిగింది అంతే. ప్రభు గిల్లి. అసలు ఇదంతా ఏంటి? అర్థం కావట్లేదు. నన్ను శుక్రాచార్యుడు శాపం నుంచి విముక్తి చేసినందుకు మీకు ధన్యవాదములు ప్రభు. ఆయన ఎందుకు మిమ్మల్ని శపించాడు? నేను చేసే అల్లరిని చూసి ఆయన నన్ను శిలగా మార్చేశాడు. అతను ఒక దుష్టుడు. ఒకవేళ అదే నిజమైతే నీకేం జరిగిందో మనం చూద్దాం. శుక్రాచార్యులు వారు, మీరు బహు జ్ఞానులు, కానీ మీకు నేలకు నీటికి అసలు వ్యత్యాసం తెలియదా? ఒక రాయిలాగా కరుణ లేకుండా మాట్లాడుతున్నావు. నీ సంతోషం కోసం నన్ను అవమానించావు. నువ్వు ఇప్పుడు శిలగా మారిపో.
మునివర్య, దయచేసి తన్ను క్షమించండి. తనొక అల్లరి పిల్లవాడు. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను ఎదుటి వాళ్ళని అసలు హేళన చెయ్యకూడదు అని. కానీ తన అల్లరితనం వల్ల ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోలేకపోతున్నాడు మునివర్య. దయచేసి తన్ని క్షమించి వదిలేయండి. నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను మహారాజా. కానీ ఎప్పుడైతే బాలగణేశుడి స్పర్శ తనకు తాకుతుందో అప్పుడే తన నిజ రూపానికి తిరిగి వస్తాడు. కానీ ఇదంతా సులువు కాదు. వెళ్ళు, ఈ శిలను తీసుకెళ్లి ఏదన్నా గుహలో ఉంచు. ఇప్పుడు చెప్పు రాజకుమారా, ఎవరిది తప్పు? అమ్మా నాన్న చెప్పింది పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలలో అనుభవం ఉంటుంది కాబట్టి. ఆ అనుభవంలో ఉండే లాభాలని ఉపయోగించుకో రాజకుమారా. అలాగే ప్రభు, ఇప్పటి నుండి నేను అమ్మా నాన్నలు చెప్పిన మాటల్ని పాటిస్తాను. అలాగే గురు శుక్రాచార్యుల దగ్గర క్షమాపణ అడుగుతాను. ఆజ్ఞ ఇవ్వండి. మరి పరుపడదామానంది, కర్రని పట్టుకుని బిల్లని కొట్టి కర్ర బిల్ల ఆట ఆడదాం. ఎందుకంటే నా ప్రతిభని ఇంకా మీకు చూపించలేదు కదా.